हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल अंदर बहुत नीन बहुना फ्रेंड्स सो इवा वीडियो वे नीन लास्ट इयर चुस्क वरलक्ष्मी व्रतम पूजा वीडियो अंडी इप्ड इयर चुस्क की चाल मंदी चिना डाउट्स अने कदा सो अला वाली यूजी वीडियो शेर चाहमको सो इपड़े वीडियो वेलिपोदा मन की मुझे पूज की कावास पसुपु कुंकुम గంధము అక్షింతలు అలాగే ఆచమనీయం చేయడానికి పంచపాత్రలో మంచి నీళ్లు అలాగే తోరమండి అమ్మవారి పూజకి మెయిన్ గా కావాల్సింది 9 ముళ్ళు అంటే ఒక్కొక్క ముడికి ఒక్కొక్క పువ్వు వేసి కట్టాలన్నమాట అలాగా 9 పువ్వులతోటి 9 ముళ్ళు వేసి తోరం రెడీ చేసుకోవాలి అలాగే కలుషమండి కలుషంలో నేను పసుపు కుంకుమ గంధం అలాగే రాగి కాయిన్ వేసి అక్షింతలు కొన్ని వేసి పైన మావిడాకులు పెట్టి దానిపైన కొబ్బరికాయ పెట్టి గ్రీన్ కలర్ గాని రెడ్ కలర్ గాని క్లాత్ పెట్టి కలుషాన్ని రెడీ చేసుకున్నాను అలాగే కలుషానికి కూడా మనము ఒక తోరణం అనేది కట్టాలండి ఆ తర్వాత నేను ఇక్కడ అమ్మవారిని రెడీ చేసుకున్నాను ఇలా అమ్మవారిని రెడీ చేసుకోలేని వాళ్ళు నార్మల్ లక్ష్మీదేవి ఫోటో ఉన్నా కూడా సరిపోద్ది అలాగే మీరు ఎంత వరకు చేయగలరో అన్ని నైవేద్యాలు అలాగే అన్ని పళ్ళండి 5 రకాల పళ్ళు కావొచ్చు 7 రకాలు లేదా 9 రకాలు 11 రకాలు ఎన్ని రకాల పళ్ళు మీకు దొరుకుతాయో అన్ని పళ్ళు అమ్మవారికి పెట్టొచ్చు అలాగే కొబ్బరికాయ ఇంకా పూజకి కావాల్సినవి అగరొత్తులు ఆవు నెయ్యి దూప్ స్టిక్స్ ఇంకా అలాగే కర్పూరం ఇవన్నీ కూడా పెట్టేసుకొని రెడీగా ఉండాలన్నమాట ఇక్కడ నేను దీపారాధన చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ దీపారాధన చేసేటప్పుడు చాలా మందికి డౌట్ ఉంటుంది ఎన్ని ఒత్తులు వేయాలో ఇక్కడ నేను ఒక్కొక్క దీపానికి రెండు ఒత్తులు కలిపి ఒక దీపం వెలిగించాను అలాగా 5 దీపాలు వెలిగించుకున్నాను మొత్తం 10 ఒత్తుల తోటి 5 దీపాలు వెలిగించుకున్నాను రెండు ఒత్తులు జతగా చేసి 5 దీపాలు వెలిగించుకున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ డెకరేషన్ మొత్తం నేనే చేశాను సో మీకు ఈ డెకరేషన్ గనుక నచ్చితే కింద నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూడండి ఇక్కడ అమ్మవారి అలంకరణ కూడా మీకు నచ్చినట్లయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పూజ స్టార్ట్ చేద్దాము ఫస్ట్ అయితే వాటర్ తీసుకొని ఆచమనీయం చేద్దామండి ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ అని ఇలాగ వాటర్ తీసుకోవాలి అలాగే ఇంకొకసారి వాటర్ తీసుకొని ఓం గోవిందాయ నమః అని వాటర్ ని ఇలాగ కింద విడిచిపెట్టాలి ఇప్పుడైతే ఫస్ట్ వినాయకుడు పూజ చేసుకుందామండి ఫస్ట్ తో వినాయకుడిని రెడీ చేసుకోవాలి అలాగే వినాయకుడికి బొట్టు పెట్టి పూ పెట్టాలి ఇప్పుడు నేను పసుపు కుంకుమ గంధము అక్షింతలు ఇవన్నీ కూడా స్వామివారి మీద వేస్తూ ఓం విఘ్నేశ్వరాయ నమః అంటూ మనసులో అనుకుంటూ స్వామివారి మీద ఇవన్నీ వేయాలి ఇప్పుడు అగర్బత్తులు తీసుకొని స్వామివారికి దీపం అనేది ఇద్దామండి మనము ఒక నేతితో గనక ఒక దీపం వెలిగించి పక్కన ఉంచుకున్నట్లయితే అగర్బత్తి గాని కర్పూరం ఇవన్నీ కూడా ఆ నేతి దీపంతోనే వెలిగించుకోవచ్చు నార్మల్ టైం లో మనం అగ్గిపెట్టెతో దీపారాధన చేసినా కనీసం వ్రతాలప్పుడు అయినా సరే ఇలాగ నేతి దీపాన్ని వెలిగించి పక్కన పెట్టేసుకున్నట్లయితే మనం దీపారాధన అనేది దాంతో చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను అగర్బత్తిని స్వామివారికి చూపిస్తున్నాను ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే అలాగా స్వామివారికి చూపించేసి పక్కన ఉంచేద్దాం ఇప్పుడు స్వామివారికి అరటిపళ్ళు బెల్లము నైవేద్యం పెట్టేసి హారతి ఇచ్చేద్దామండి విఘ్నేశ్వరుని పూజ అయిపోయిన తర్వాతే మనం లక్ష్మీదేవి పూజ అనేది స్టార్ట్ చేయాలి ఇక్కడ కర్పూరం తీసుకొని స్వామివారికి హారతి అయితే ఇచ్చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ నేను హారతికి గడ్డ కర్పూరం తీసుకుంటున్నానండి మామూలు టైంలో మనం చిన్న చిన్న కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా అవి వెలిగించినా కూడా పూజలప్పుడు మాత్రం గడ్డ కర్పూరం వెలిగించాలని చెప్పారు పెద్దవాళ్ళు అందుకని నేను గడ్డ కర్పూరం తీసుకొని దాన్ని చిన్న ముక్కలా కట్ చేసి స్వామివారికి ఇప్పుడైతే హారతి అయితే ఇస్తున్నాను వక్రతుండ మహాకార్య కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గుణమే దేవ సర్వకార్యేషు సర్వదా
అని మనం చేసే పూజలో ఎటువంటి తప్పులు లేకుండా పూజ అనేది బాగా జరగాలి అని ముందు విఘ్నేశ్వరునికి అయితే దండం పెట్టేసుకుందామండి. ఇక్కడ హారతి ఇచ్చేసి హారతి పైన ఇలా కొంచెం పంచపాత్రలో మంచినీళ్ళు తీసుకొని పైన ఇలా కొంచెం వాటర్ ఇలా వేస్తూ స్వామివారికి హారతి అనేది నీరాజనం ఇచ్చేద్దాం. ఇప్పుడు లక్ష్మీదేవి పూజ అనేది స్టార్ట్ చేయాలి. ఇక్కడైతే ముందుగా అక్షింతలు అలాగే పువ్వులు చేతితో తీసుకొని అమ్మవారి కలశం మీద చేయి పెట్టి ఓం వరలక్ష్మీదేవి అయి నమః అంటూ అమ్మవారిని కలశంలోకి ఆవాహనం చేసుకోవాలి. ఆ తర్వాత నేను అమ్మవారికి పంచామృతాలతోటి అభిషేకం చేస్తున్నానండి. పంచామృతాలు అంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, కొబ్బరి నీళ్ళు ఈ ఐదుతోటి అమ్మవారికి అభిషేకం చేసుకుంటాను. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః, ఓం సుధాయై నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యై నమః, ఓం పరమాత్మికాయై నమః, ఓం వాచాయై నమః, ఓం పద్మాలయాయై నమః, ఓం పద్మాయై నమః, ఓం శుచయై నమః, ఓం స్వాహాయై నమః, ఓం స్వదాయై నమః, ఓం సుధాయై నమః, ఓం ధన్యాయై నమః, ఓం హిరణ్యై నమః, ఓం లక్ష్మణ్యై నమః, ఓం నిత్యపుష్టన్యై నమః, ఓం విభవత్యై నమః, ఓం ఆదిత్యాయై నమః, ఓం దీత్యాయై నమః, ఓం దీప్తాయై నమః, ఓం వసుదాయై నమః, ఓం వసుదారిణ్యై నమః, ఓం కమలాయై నమః, ఓం కాంతాయై నమః, ఓం కామాక్షై నమః. ఇలాగా అష్టోత్తర నామాలు చెప్తూ అలాగే పంచామృతాలతోటి పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు ఇవన్నీ కూడా అమ్మవారి మీద వేస్తూ మనం అష్టోత్తరాలు అనేవి చెప్పాలి. ఒకవేళ మీరు చెప్పలేకపోతే పక్క నుంచి ఎవరైనా చదువుతూ ఉన్నా పర్లేదు, లేదు మనం ఫోన్లో కానీ టీవీలో కానీ పెట్టేసి మనం ఇక్కడ పూజ అనేది చేసుకుంటూ ఉండొచ్చండి. ఇక్కడైతే నేను తేనె వేస్తున్నాను. ఇప్పుడు ఇలా పంచామృతాలు అభిషేకం చేసేసిన తర్వాత మనం దీన్ని పడేయకూడదండి. మన ఇంటికి వచ్చిన ముత్తైదువులు అలాగే మన ఇంట్లో వాళ్ళు మనము అందరం కూడా పంచామృతాన్ని తీసుకోవాలి. అలాగే ఇప్పుడు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత మంచినీళ్ళతోటి క్లీన్ చేసి మళ్ళీ పసుపు కుంకాలతో కూడా అభిషేకం చేసుకోవాలి. ఇప్పుడు నేను పసుపు కుంకుమతో కూడా అభిషేకం అనేది చేస్తూ ఉన్నాను. ఒకవేళ మీరు కనుక పంచామృతాలతో అభిషేకం చేయలేకపోతే పువ్వులతో అయినా సరే పువ్వులు వేస్తూ అష్టోత్తరనామాలు చెప్పుకోవచ్చు, సహస్రనామాలు చెప్పుకోవచ్చు, లేదు అంటే కనకదార స్తోత్రం ఇలాంటివి కూడా చెప్పుకోవచ్చు. మీకు ఏవైతే వచ్చో అవన్నీ కూడా అమ్మవారికి చెప్తూ ఇలాగ పువ్వులతోటి పసుపు కుంకాలతోటి అభిషేకం చేసుకోండి. ఇప్పుడు అమ్మవారికి తాంబూలం కూడా ఇచ్చేద్దామండి. తాంబూలం ఇచ్చేసి తోరం కూడా అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకుందాం. ఇక్కడైతే పూజ ఫినిష్ అయింది. ఇప్పుడు మనము అమ్మవారిని కథ, వరలక్ష్మి వ్రత కథ ఉంటుంది కదండి, అవి మనం వినాలన్నమాట. మనం చదవాలి అనుకుంటే బుక్ ఉంటుంది, చదవచ్చు, లేదు అంటే టీవీలో కానీ ఫోన్లో కానీ ప్లే చేసి కథను కూడా వినొచ్చండి. నేనైతే ఇక్కడ టీవీలో ప్లే చేసి వింటూ ఉన్నాను. కథ అయిపోయిన తర్వాత ఇప్పుడు అమ్మవారి మీద అలాగే కలశం మీద పువ్వులు, అక్షింతలు వేసి నమస్కారం చేసుకోవాలి. నమస్కారం చేసుకున్న తర్వాత మనం తోరం అనేది చేతికి కట్టుకోవాలి.
ఇక్కడ నేను అమ్మవారికి ఆ ధూపం అనేది చూపిస్తున్నానండి. ధూపం వేసేసిన తర్వాత కొబ్బరికాయని అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత హారతి ఇచ్చేద్దాము. అలాగే నైవేద్యాలు, దీపధూప నైవేద్యాలు అన్నీ అమ్మవారికి సమర్పించేద్దాం. ఇక్కడైతే చెప్పాను కదండి, గడ్డ కర్పూరం తీసుకుంటున్నాను. నార్మల్గా ఉన్న చిన్న చిన్న కర్పూరాలు వాడకూడదు అన్నారు, అందుకని నేను గడ్డ కర్పూరం తీసుకొని ఇలాగా అమ్మవారిని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటూ అమ్మవారికి కొబ్బరికాయ అయితే కొడుతున్నాను. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి ఇప్పుడు అమ్మవారికి హారతి ఇచ్చేస్తున్నానండి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తేస్తు గరుడారూఢే ఢోలాసుర భయంకరీ సర్వ పాప హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఇప్పుడు ఇక్కడైతే పూజ ఫినిష్ అయిందండి, హారతి ఇచ్చేసాం కదా. ఇప్పుడు వాటర్ తీసుకొని హారతి మీద అలాగే నైవేద్యాల మీద పళ్ళు మీద అన్నిటి మీద వాటర్ ఇలా వేస్తూ అమ్మవారికి నివేదన చేయాలి. ధూపదీప నైవేద్యాలు అలాగే అమ్మవారికి ఇలా చూపించాలన్నమాట. చూపించిన తర్వాత మనము నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణాలు చేసుకోవాలి. అలాగే మోకాల మీద ఉండి అమ్మవారికి నమస్కారం చేసుకోవాలండి. మరి పూజ అయితే అయిపోయిందండి. మరి ఈ పూజా విధానం మీకు నచ్చింది అనుకుంటున్నాను, మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి.